చెప్పండి. వెనకరండి వెనకరండి. జన్నాడు సిరు సిరు గుంపలు దాకా అక్కడ వెళ్ళి క్రీడాకారుల గౌరవ వందనం మార్చ్ పాస్ట్ నిర్వహించుకునే క్రీడా జ్యోతిని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఇంటర్నేషనల్ మౌంటైనింగ్ వారిని మరియు జి భక్త ధ్రువుడు ఆధారంగా వారి స్థానాలు హాసిల్ కావాల్సింది కోరుకుంటూ క్రీడా మళ్ళీ పెట్టి ఓరగడ్డ చూపించారు. మండల్లో లెవెల్లో గెలిచి మళ్ళీ కాన్స్టిట్యున్సీలో గెలిచి ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్ రావడం జరిగింది. వీళ్ళు ఎంతమంది స్టేట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు? అనుకోలేదా? అందరూ వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. సో మనం ఇంత స్థాయి వరకు రావడానికి మీ అందరూ కూడా ఎంతో కష్టపడతారు, కష్టపడి ఉంటారు. అండ్ ఆల్సో మంచి టీమ్ ఫామ్ అయి కూడా ఉంటుంది, అంతే కదా? మీ అందరూ కూడా దీని ముందు టీమ్గా ఆడిన వల్ల ఈ ఆడుతామా ఆంధ్ర వలన పరిచయం వచ్చిందా? ఎంతమంది ఆల్రెడీ టీంలో ఉన్నారు? కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఈ ఆడుతామా ఆంధ్రాలు వచ్చి టీం అయ్యారు?
ఆంధ్రాకి ఫస్ట్ టైం గా టీం ఫామ్ చేసిన మంది ఎంతమంది ఉన్నారు? ఓకే, దాని కూడా సార్ చాలా మంది ఉన్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఉద్దేశం కూడా ఇదే. సో ఎంతో మంది ఆల్రెడీ క్రీడాకారులు ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు ఒక టీం ఫార్మేషన్గా ఒక ఆపర్చునిటీ లేకుండా వాళ్ళు పల్లెలతో ఆడుకొని ఉంటున్న వాళ్ళకి ఒక మంచి వేదిక ఇచ్చేసి మీ టాలెంట్స్ బయటకు రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమం పెట్టడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ ఒక 30 డేస్గా ఈ కార్యక్రమం అన్నీ కూడా చక్కటిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అర్బన్ల కానీ మున్సిపల్ కమిషనర్స్, రూరల్లో ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ అందరూ కలిసి కట్టి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు యువర్ ఆల్ సెలెక్టెడ్ లాట్ అంటే మన జిల్లాలో ఉంటున్న మోస్ట్ టాలెంటెడ్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అన్నమాట. సో మీ అందరూ ఇప్పుడు యువర్ ఇన్ ద ఫైనల్ వెర్జ్. సో ఇక్కడ ఎవరెవరు గెలుస్తున్నారో ఆ పర్టికులర్ టీమ్ ఆల్సో ఇండివిజువల్ కానీ టీమ్ కానీ దే ఆర్ గోయింగ్ టు ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్. సో గివ్ యువర్ బెస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఏం ఎంతవరకు కష్టపడి వచ్చారో దిస్ ఇస్ అనదర్ లెవెల్. సో గివ్ యువర్ బెస్ట్ అటెంప్ట్ హియర్ సో దాట్ గో అండ్ రిప్రజెంట్ ప్రకాశం ఇన్ ద స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్ ఐఎమ్ షూర్, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను స్టేట్ లెవెల్లో కానీ ఆర్ నేషనల్ లెవెల్లో కానీ ప్రకాశం జిల్లా నుంచి రిప్రజెంటేషన్ చేయలేన ఏం స్పోర్ట్స్ నేను చూడలేదు. ఖచ్చితంగా మన జిల్లాకి ఏదైనా ఒక కప్ ఉంటుంది అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ బ్రింగ్ బ్యాక్ ద కప్. ఓకే, సో మీ అందరికీ చాలా టాలెంట్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషలీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ గర్ల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ అ గ్రేటర్ నంబర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రులకు నాకు ధన్యవాదాలు చెప్పాలి. ఇంత ధైర్యంగా పిల్లల్ని ఇంత దూరం పంపించేసి గెలిచిరా అని పంపించడము చాలా ఒక స్ఫూర్తిదాయకము. వాళ్ళందరికీ నా అభినందనలు చెప్పుకొని ఈ కార్యక్రమం వితౌట్ మచ్ అండ్ యూ ఆల్రెడీ టైమ్ అయింది హ్యావ్ యూ ఐ డోంట్ వాంట్ యూ టు లూజ్ యువర్ ఎనర్జీ ఇన్ దిస్ సన్. సో అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయండి విత్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. మేయర్ గారు చెప్పినట్టు అందరూ గెలవలేము బట్ గెలిచిన వాళ్ళకి వీ విల్ సపోర్ట్ సో దట్ దే విల్ రిప్రజెంట్ అవర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ లెవెల్. సో ద బెస్ట్ ప్లేయర్స్ ఓకే గెట్ సెలెక్టెడ్. జగనన్న పిల్లలందరినీ కూడా అన్ని రంగాల్లోనూ కూడా మరి పార్టిసిపేట్ చేయించే విధంగా మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మీలో ఉండేటువంటి కళల్ని కూడా బయట తీయడానికి మరి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మరి నేను నిజంగా మరి మీ తరఫున నేను మన గౌరవ సీఎం గారిని అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ గెలిచిన వాళ్ళకి కంపల్సరీగా మరి ఫస్ట్ ప్రైజ్ అయితే 60,000 రూపాయలు, అలాగే మరి సెకండ్ ప్రైజ్ అయితే 35,000 రూపాయలు, మరి అలాగే థర్డ్ ప్రైజ్ అయితే మరి 20,000, 10,000 ఈ రకంగా మరి మీకు అందరికీ కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరికీ ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా మరి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేసి గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. మీరు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఏదైనా సరే గెలుపు అనేది ఒకరికే వస్తుంది కాబట్టి గెలిచిన వాళ్ళు కంపల్సరిగా అభినందించాలి, అలాగనే ఓడిపోయిన వాళ్ళు కూడా మరి మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అభినందించాలి. అడతా ఆంధ్ర డిస్ట్రిక్ట్ లెవెల్ కార్యక్రమం మొదలవుతుంది. మినీ స్టేడియము మరియు పీవీఆర్ హై స్కూల్స్లో ఈ క్రీడా గ్రౌండ్స్ అన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 700 నుంచి 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 8 నియోజకవర్గం నుంచి అక్కడ ఉంటున్న ఎంపీడీఓ సహకారంతో పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఈ జిల్లాలోనే నెక్స్ట్ 5 డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 డిసిప్లిన్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, దెన్ క్రికెట్, వాలీబాల్ ఈ విషయంలో ఉంటున్న బోత్ మెన్ అండ్ ఉమెన్ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ టీం అండ్ బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసేసి వాళ్ళని మనం స్టేట్ లెవెల్కి రిప్రజెంటేషన్స్కి పంపించడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు యాజ్ వెల్ అస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైసెస్ కూడా ఈ ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆడుతాం ఆంధ్రాలో వాళ్ళ టీమ్స్ గెలిచిన టీం మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. కబడ్డీ యాజ్ వెల్ అస్ వాలీబాల్ అండ్ క్రికెట్ ఈ 3 కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 5 డేస్లో ఆల్ ద 5 డిసిప్లిన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో ప్రజలు అండ్ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అందుబాటులో ఉండి ప్లేయర్ని ప్రోత్సాహం చేయవలసిందని కోరుకొని ప్లేయర్స్కి ఆల్ ది బెస్ట్ కూడా